మరి ఆనాడు ఆ దాతలు వాళ్ళ యొక్క సౌజన్యం ఆనాడు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆసుపత్రికి అంకురార్పణ చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఏదైతే ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క వైద్యాన్ని పేదలకు అందుబాటు అంటే తక్కువ ధరకి అందించాలని, అనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని, అలాగే ఈ మెడికల్ స్టడీసు చదువులు అలాగే దానికి సంబంధించిన మళ్ళీ ఈ యొక్క రీసెర్చ్ ముఖ్యంగా ప్రణాళికలు ముందు పెట్టుకుని ఈ ఆసుపత్రిని స్థాపించడం జరిగింది. 1988లో ఈ యొక్క ఆసుపత్రికి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ రకరకాల కారణాల వల్ల 2000లో ఈ ఆసుపత్రిని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. సరే, అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఆసుపత్రి మరి పెరుగుతున్న ఈ యొక్క రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 100 పడకలతో మొదలైంది ఆసుపత్రి. మరి ఈనాడు ఒక 515 పడకలకి మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాము, పెంచగలిగాము, వైద్య సేవలు అందించగలుగుతున్నాము. అంటే మరి ఆనాడు పెరుగుతున్న ఈ యొక్క దురదృష్టవశాత్తు పెరుగుతున్న ఈ యొక్క క్యాన్సర్ రోగుల యొక్క సంఖ్య అది రకరకాల కారణాల వల్ల కావచ్చు, మరి వాళ్ళ తిండి అలవాట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఈ వ్యాధి అంటే ఒక భయం కావచ్చు, వ్యాధి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అని కావచ్చు, లేకపోతే సిగ్గుతో కావచ్చు, బిడియంతో కావచ్చు, లేకపోతే మరబెట్టిన ఆహార పదార్థాలు తినడం వల్ల కావచ్చు, సిగరెట్ వల్ల కావచ్చు, వ్యసనాల వల్ల కావచ్చు, మందు వల్ల కావచ్చు, ఇలా అనేక కారణాలు. అలాగే వారసత్వంగా వస్తున్నాం, కొన్ని క్యాన్సర్లు కూడా ఉన్నాయి, వాటి వల్ల కావచ్చు. మరి ఆసుపత్రి కూడా అలాగే వైద్య విషయంలో ఈ జరుగుతున్న ఎన్నో పరికరాలు, ఆధునిక పరికరాలన్నింటినీ కూడా నూరి దత్తాత్రేయుని గారిని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో ఉంటారు ఆయన, ఆయన మాకు ఈ సైంటిఫిక్ అడ్వైజరు, ఆయన అడ్వైజ్ మేరకు అలాగే మా మెడికల్ డైరెక్టర్ గారు మిగతా డాక్టర్లు వాళ్ళ యొక్క అడ్వైజ్ మేరకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పరికరాలను కూడా ఆధునిక పరికరాలను కూడా అప్డేట్ చేస్తూ ఆసుపత్రిని ఇలా ముందుకు తీసుకెళ్ళడం, వైద్యుల రోగులకు ఈ యొక్క సేవను అందించడం జరుగుతుంది.